హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విఆర్కే హాల్ అండ్ మన యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం బాసుని ప్రిపేర్ చేసుకుందాం. ఆడండి ఆడండి ఆడండి. నేను కాదు ఫ్రెండ్స్ ప్రిపేర్ చేసేది, మా అమ్మ ప్రిపేర్ చేస్తుంది. అసలు మా అమ్మ చేస్తే చాలా బాగుంటుంది, ఏ స్వీట్ అయినా చాలా బాగుంటుంది. అసలు తినే కొద్ది తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఇప్పుడు మనకి మనం బాసుంది కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానాన్ని చూసేద్దాం. 10 బాదం పప్పు నానబెట్టుకొని తొక్క తీసుకొని ఉంచుకుందాం. ముందుగానే బెల్లం లిక్విడ్ కావాలి, పాకం పెట్టుకొని కొంచెం రెడీలో ఉంచుకోవాలి మనం ముందే. 3 యాలక్కాయలు, 1/2 లీటర్ ప్యాకెట్ పాల ప్యాకెట్, 2 ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. కొంచెం వాటర్ పోసుకొని కొంచెం లైట్ హీట్ రాగానే కొంచెం ఆ వాటర్ తీసేసుకోవాలి, ఎందుకంటే మనకి డస్ట్ ఏదైనా ఉన్నా కానీ ఘాటు ఏదైనా ఉన్నా కానీ పోతుంది. ప్యాన్ క్లీన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. 1/2 లీటర్ ప్యాకెట్ పోసుకోవాలన్నమాట పాలు. పాలు బాగా కాగాలి. పొంగొచ్చిన తర్వాత ఒకసారి కలుపుకుందాము. మనం తిప్పుకుంటూ ఉండాలండి, లేకపోతే కనుక అడుగు నతుక్కుంటుంది. మనకి ఇవి 1/2 లీటర్ పాలు, 1/2 లీటర్ అవ్వాలి. బాదం పప్పు, యాలక్కాయలు, కొద్దిగా పాలు పోసుకొని మిక్సీ వేసుకొని పేస్ట్ సిద్ధం చేసుకుందాము. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగున అతుక్కుపోతుంది. పాలు పోసుకొని పేస్ట్ తయారు చేసుకుందాం. ఇదిగోండి ఇలా వస్తుంది థిక్గా. బాగా మెత్తగా పేస్ట్ చేసుకోకూడదు, బరకగా పేస్ట్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా థిక్గా రావాలండి మనకి. కొంచెం వచ్చిన తర్వాత బెల్లం పాకం అందులో వేసుకోవాలి. మన టేస్ట్కి సరిపడా బెల్లం పాకం వేసుకోవాలి. కొంతమంది ఎక్కువ తింటాం, కొంతమంది తక్కువ తింటాం కదా. మా ఇంట్లో మేము కొంచెం లైట్గానే తింటామండి, అందుకని కొంచెమే వేసాను. తర్వాత పేస్ట్ చేసుకున్న బాదం పాలు పోసుకోవాలి. బాగా మొత్తం కలిసిపోయేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇంకొంచెం లూజ్ వచ్చేస్తుంది మనకి పాకం వేయటం వల్ల. ఇది కూడా కొంచెం చిక్కబడాలన్నమాట బాగా. నేను అందరం మనం పంచదారతో తయారు చేస్తాం కదా ఏదైనా కానీ, నేను ఒకసారి బెల్లంతో తయారు చేస్తే ఎలా ఉండిద్దో చూద్దామని ట్రై చేశాను. ఒకసారి ట్రై చేసి మేము అందరం ఇంట్లో పిల్లలకి మా వారికి అందరికీ పెట్టాను, చాలా బాగుందన్నారు. అందుకని చెప్పేసి ఇప్పుడు వీడియో తీసి పెడుతున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చిక్కబడిపోయింది అదిగోని, చూసారా మనకి ఎంత థిక్గా వచ్చిందో. ఇలా థిక్గా వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి. బౌల్లోకి తీసుకుందాం. ఎంతో రుచికరమైన బాసంతి రెడీ. చూసారు కదా ఫ్రెండ్స్ మా అమ్మ చేసిన బాసంతి ఎలా ఉందో. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. మీకు కనుక మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం యాక్టివేట్ చేసుకోవటం మర్చిపోబాకండి. థ్యాంక్ యూ, బాయ్.